యాక్షన్. వెన్నెల కిషోర్ గారు పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఆయన ఎప్పుడు చూడలేదు, చేస్తుంటారు కానీ దీంట్లో బాగా ఒక ఫుల్ లెంత్ రోల్ చేసినట్టున్నారు. వెన్నెల కిషోర్ గారు పర్ఫెక్ట్ అని ఎందుకు అనుకున్నారు? ఇంకా ముందు ఎవరైనా చూసారా ఆ క్యారెక్టర్ ఆయన కాకుండా? లేదు, వన్స్ ఒకసారి క్యారెక్టర్ లో ఫిక్స్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ కి ఇతనే బాగుంటాడు. ఎందుకంటే మేము వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలుసు, వాళ్ళ స్ట్రాంగ్ జోన్ ఏంటో తెలుసు, వాళ్ళు ఏది ఎలా పండిస్తారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే వెళ్తూ ఉన్న ట్రావెల్ అలాంటిది. ఇప్పుడు చిత్రం ఉన్నాడు అనుకోండి, ఏది స్ట్రాంగ్, దీనికి ఈయనకి ఎలాంటి ఫ్రేమ్ పెట్టాలి, ఎలా పెడితే బాగుంటాడు, అన్ని ప్రీ వర్క్ బాగా చేసాం. అందుకే ఆ క్యారెక్టర్కి ఇల్లే. ఇంక దాని తర్వాత ఒక క్యారెక్టర్ ఉంది, వైవాహ చేశాడు ఆయన కోసం మేము. ఆయన డేటు యాక్చువల్గా పాపం తను అబ్రాడ్ వెళ్ళాడు, ఆయన వచ్చిన దాకా షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అతను కాకుండా వేరే వాళ్ళు చేస్తే మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటే 3-5 times షెడ్యూల్ చేసి ఆ డేట్ క్యాన్సిల్ చేసి ఆయన వర్క్ మాత్రం క్యాన్సిల్, వైవాహ ఎప్పుడుంటే అప్పుడే చేయాలని దాన్ని పోస్ట్ పోన్ చేసి అన్ని క్యారెక్టర్లు అంతే అండి. పర్పస్ లేకుండా ఉండదు ఏ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఒకళ్ళు అనుకున్నాక కాదు ఇంకో ఆప్షన్కి వెళ్దామంటే లేదు, వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మనకి డేట్ ఇస్తారు, దాన్ని బట్టి సెట్ చేసింది. అందరూ ఇచ్చారు కంఫర్ట్గా. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఎందుకు ఆర్జీవీ నేమ్ తో స్టార్ట్ చేశారు? కాంట్రోవర్షియల్ డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ ఆయన మీద వదిలితే కాంట్రవర్సీ బాగా క్రియేట్ అవుతుంది అనుకున్నాను. అది కూడా అయ్యి ఉండొచ్చేమో, కానీ కాకపోతే ప్లానింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న హైలైట్స్ అన్ని తీసుకున్నాం సినిమాలో. ఇప్పుడు మనం ట్రైలర్ రిలీజ్ చేసే టైంకి అర్జీవ్ గారు చాలా బర్నింగ్, కమ్మ రాజ్యంలో కడపరేట్ల మీద విపరీతమైన బర్న్ జరుగుతుంది. ఓకే, మనం కూడా ఎలాగూ ఇది వాడాం, ఆయన క్యారెక్టరైజేషన్ను సరదాగా ఆయన మాట్లాడే మాటలను అన్నింటినీ టీచ్ చేస్తూ సరదాగా అన్నట్టు వాడాం కాబట్టి భాస్కర్ అని ట్రైలర్స్ కట్ చేస్తారు. మొన్న సర్లేరు నీకెవరు కూడా అద్భుతంగా చేశాడు ఆయన. ఆయన గారికి సినిమా చూపించి ట్రైలర్ కట్ చేయమంటే ఆయన ఒక ఆర్డర్ చేసి చూపించాడు, మాకు బాగా నచ్చింది. చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి కదా మామూలు, అది మంచి రెస్పాన్స్ అన్నమాట. అందరు కింద కామెంట్స్లో కూడా కిషోర్ అని నవ్వటం, కిషోర్ తగ్గలైఫ్ అంటాం. కిషోర్కి సెటైరిక్ సీరియస్ రోల్ ఇది, కాదే సెటైరిక్ కామెడీ అనమాట తగ్గలైఫ్ క్యారెక్టరు. కావాలనే సేమ్ ఏదో ఒక రంగా జనాల్లోకి వెళ్తుంది. మన ఉద్దేశం ఏంటంటే మనం చెప్పాలనుకున్నది రీచ్ అవ్వటం ముఖ్యం. కానీ ఈ రోజుల్లో కాంట్రవర్సీ ఉంటే ఎక్కువ రీచ్ అవుతుంది అనే పాయింట్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఇద్దరు ఒప్పుకోండి. అసలు ఒప్పుకోండి, కాంట్రవర్సీ ఉంటే రీచ్ అవుతుంది అసలు. అది కాంట్రవర్సీస్ కి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అదే కానీ ఏదైనా సరే మనకి ఎప్పుడైనా సరే చెడు మంచి అనేది లేసి కట్టుకుంటా ఉంటే చెడు అనేది ఆల్రెడీ టార్గెట్ రీచ్ అవుద్ది. అందుకే అంటే కొంచెం ఆ కాంట్రవర్సీలో చాలా ఫాస్ట్గా ఇది అవుద్ది అనమాట. నిజంగా కాంట్రవర్సీ ఏ సినిమాలు చూసుకున్నా కానీ కాంట్రవర్సీ మీద వచ్చిన వాటికి వచ్చిన హైప్ కానీ దాని మీద కాన్సన్ట్రేట్ మీడియా వాళ్ళు కూడా ఏదైతే కాంట్రవర్సీ ఉందో దాన్ని ఎక్కువ హైప్ చేయటం, అన్ని రకాలుగా ఇక కాంట్రవర్సీ అనేది వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవడానికే తప్పితే ఏదో చేయాలని కాదు కదా.